హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి స్మార్ట్ హోమ్. ఈరోజు నేను వచ్చేసి మంచి రెసిపీ చూపిస్తానండి. ఏంటనుకుంటున్నారా? అది ఆనపకాయ తీపి పులుసు. మనకి ఎప్పుడైనా ఆనపకాయ పప్పు వేసుకున్నప్పుడు అది కొంచెం చప్పగా ఉంటుంది కదా, దీని కాంబినేషన్లో తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలాగో చూపిస్తాను. ముందుగా మనం ఇలా సాంబార్కి ఉడికించుకున్నట్టే కూరగాయలని కొంచెం పప్పు వేసి ఉడికించుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా మినప్పప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. అలాగే తగినంత ఇంగువ కూడా ఇందులో మనం వేసుకోవాలి. అలాగే కొంచెం మెంతులు, కొద్దిగా పసుపు, ఎండుమిర్చి వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా పోపు ఎలా వేగుతుందో. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న కూరగాయ ముక్కలు, పప్పు ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం నానపెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. మనం చింతపండు పులుసు ఎక్కువ వాడేమంటే బెల్లం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే చింతపండు పులుసుకి సరిసమానంగా మనం బెల్లం వేసుకోవాలి. లేదంటే పులుపు టేస్టే వస్తుంది తప్ప తీపి టేస్ట్ రాదు. ఇవి చింతపండు పులుసు వేసుకున్నాక మనం తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా మరుగుతుందని చూస్తున్నారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం బెల్లం వేసుకుందాం. నేను ఒక కప్పుడు బెల్లం తీసుకున్నాను. ఇంకా తీపి తినేవాళ్ళు ఉంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇందులోను. ఇప్పుడు నేను పెట్టే క్వాంటిటీకి ఆ బెల్లం సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఒకసారి కలిపేసుకున్నాను బెల్లం మొత్తాన్ని. అదిగో ఇప్పుడు దీన్ని మనం బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులో మెంతికారం, అలాగే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మెంతికారం లేకపోతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక స్పూను బియ్యం పిండి వాటర్లో కలిపింది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే థిక్గా దగ్గరగా పడేలాగా కన్సిస్టెన్సీ కోసం. చూస్తున్నారు కదా, అది వేసి మనం ఒకసారి మరిగించుకుందాము. ఇందాకటి కలర్కి ఇప్పుడు కలర్కి చేంజ్ చూస్తున్నారు కదండి, కొంచెం పసుపు రంగులోకి వచ్చింది, ఎందుకంటే బెల్లం ఎక్కువ మరగడం వల్ల. ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక్కసారి మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ తీపి పులుసు మనకి రెడీ అయిపోయింది. ఇది సూపర్గా ఉంటుందండి, పప్పు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.